గురుగారు, అలాగే కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? కన్యారాశి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా. ఆరో రాశిలో మూడు గ్రహాలు రవి, బుధ, శనులు, పంచమంలో శుక్రుడు. బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేస్తున్న కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, శ్రమ ఫలిస్తుంది, ఉన్నత శ్రేణిలో ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి, క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది, ఆశయాలు నెరవేరుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారాగా అదృష్టవంతులవుతారు. కాలం కలిసి వస్తుంది, స్వప్రయోజనాలు శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. ఉత్సాహభరితంగా ఉద్యోగరీత్యా కాలం సహకరిస్తుంది. పదవీ లాభాలకు అవకాశం ఉంది, అధికారుల ద్వారా మేలు చేకూరుతుంది. వ్యాపారంలో అద్భుతమైన శుభయోగం ఉన్నది, ప్రయత్న బలానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఇతరులు మీ ఆదేశాలని చక్కగా పాటిస్తారు. అనేక ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది, కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గురుగారు, ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యారాశివారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. గురుగారు, కన్యారాశివారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా? కన్యారాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించాలి. గురుగారు, కన్యారాశివారు ఏ ఏ దానాలు చేయాలి? కుజప్రీతిగా కందులు దానం చేయాలి.